ఇక మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేయొచ్చు, ఇన్వెస్టర్లు ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తే చక్కని లాభాలను ఒడిసి పట్టుకోవచ్చు అనే అంశంపై వెల్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. గత వారం నిఫ్టీ 11,000 లెవెల్ నుంచి థర్స్డే రోజు నిఫ్టీ 11,400 అబోవ్లో క్లోజ్ అవడంతో ఒక పాజిటివ్ అప్ ట్రెండ్ అనేది మార్కెట్లోకి రావడం మనం చూస్తున్నాం. దానికి ప్రధాన కారణాలను కనుక విశ్లేషించినట్లయితే మార్కెట్స్కి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్టు, అంతేకాకుండా మనం డొమెస్టిక్ డేటా కనుక మనం చూసినట్లయితే, ఆటో సెక్టర్ నెంబర్స్ కనుక చూసినట్లయితే, ఆటో సెక్టర్ నెంబర్స్ మంత్ ఆన్ మంత్ గణనీయంగా పెరగడం మార్కెట్స్కి ఒక పాజిటివ్గా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా కనుక మనం చూసినట్లయితే ఆగస్ట్ మంత్ నుంచి సెప్టెంబర్ మంత్కి 52 నుంచి 58.2కి పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఇండెక్స్ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రానున్న రోజుల్లో గణనీయంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లోకి మళ్ళీ తిరిగి రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా మనం చూసినట్లయితే సెప్టెంబర్ మంత్కి జిఎస్టీ కలెక్షన్ డేటా చూసినట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మంత్ కింద రికార్డ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే ఈ లాక్డౌన్ నిబంధనలు స్లోగా తొలగించే కొందుకి ఎకానమీ మళ్ళీ రివైవల్ మోడ్లోకి రావటం, అంతేకాకుండా ప్రీ కోవిడ్ లెవెల్లోకి ఎకానమీ వెళ్ళటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల మార్కెట్స్ రానున్న రోజుల్లో ఒక అప్ ట్రెండ్ మెయింటైన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ చూస్తున్నటువంటి డేటా ఏంటంటే యుఎస్ మార్కెట్స్ యొక్క కదలిక అనేది ఎట్లా ఉంటుందో దాని ప్రకారం ఇండియన్ మార్కెట్స్ కొన్ని రోజులు ఫాలో అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్లో వస్తున్నటువంటి మూమెంట్స్ని అబ్జర్వ్ చేయాలి. ఎలక్షన్స్, యుఎస్ ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దికి యుఎస్ మార్కెట్స్ కొంచెం ఎక్కువ వాలటాలిటీకి లోన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల షార్ట్ టర్మ్లో మనం కనుక చూసినట్లయితే కొంచెం గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చే ఒడిదుడుకులు ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావితం చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాం మనం చూడబోతున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్కి 11,000 నిఫ్టీ లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ఉంటాం మనం చూస్తున్నాం. గత వారం నిఫ్టీ 11,000 కిందకు వచ్చినప్పటికీ ఇమీడియట్గా మార్కెట్ ట్రెండ్ మారి మళ్ళీ రివర్స్ ట్రెండ్లో మనం నిఫ్టీ 11,000 అబోవ్ క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. కానీ మనకి నిఫ్టీని కనుక చూసినట్లయితే 11,500 ఈ జోన్ అంతా చాలా హై రెసిస్టెన్స్ జోన్ కింద మనం చూస్తున్నాం. మార్కెట్లో ప్రస్తుతం మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళడానికి గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చే సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కింద మనం చూస్తున్నాం. డొమెస్టిక్గా మార్కెట్స్ యొక్క న్యూస్ పాజిటివ్గా ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్స్లో నుంచి వస్తున్నటువంటి న్యూస్ కనుక సపోర్ట్ చేసినట్లయితే నిఫ్టీ మళ్ళీ తిరిగి ప్రీవియస్ హైస్ని టచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ గ్లోబల్ మార్కెట్స్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ అనేది మార్కెట్స్కి ప్రస్తుతం ఒక కీలక అంశం కింద మనం చూడాలి. వచ్చే వారం మార్కెట్స్లో ఒక కన్సాలిడేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతకంటే ముందు మార్కెట్లో ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లు కనుక మనం చూసినట్లయితే ఈ మార్కెట్లో ఇట్ ఈజ్ మార్కెట్ ఫర్ బై ఆన్ డిప్స్ సెల్ ఆన్ ర్యాలీ మార్కెట్ కింద మనం చూస్తున్నాం. ఏ అయితే క్వాలిటీ స్టాక్స్ మన నిఫ్టీ ప్రధాన స్టాక్స్ కానీ మరియు సెక్టోరియల్ పరంగా చూసినట్లయితే ఏ అయితే టాప్ క్వాలిటీ స్టాక్స్ ఉంటాయో అటువంటి స్టాక్స్లో కనుక మీరు ఏ రోజు అయితే డిప్ అనేది వస్తుందో ఆ రోజు కనుక మనం బై చేసి మరియు అప్ ట్రెండ్లో కనుక మార్కెట్లో రివర్సల్ వచ్చి అప్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు కనుక ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్లయితే షార్ట్ టర్మ్లోనే ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్స్ చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో మనం చూస్తున్నాం. అంతేకాకుండా లాంగ్ టర్మ్లో కూడా మార్కెట్స్లో ప్రస్తుతం ఒక పోర్ట్ఫోలియోని బిల్డప్ చేయడానికి మార్కెట్లో వస్తున్నటువంటి ఈ వాలటైల్ మూవ్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఒక మంచి ఎంట్రీ లెవెల్స్ కింద ఇవ్వటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.